కోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ ప్రముఖులు ప్రవీణ్ చక్రవర్తి ఆర్థిక సహకారంతో మంగళవారం ఉదయం జగన్నాథపురం పరిసర ప్రాంత స్కూల్ రిక్షా కార్మికులు 70 మందికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందని సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. జగన్నాథపురం యానాం రోడ్లోని పాలిటెక్నిక్ చివరి గేటు ఎదురుగా కార్పొరేటర్ కిషోర్ కుమార్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీలు ముఖ్య అతిథులుగా హాజరై వారి చేతుల మీదుగా రిక్షా కార్మికులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ విధంగా కిషోర్ కుమార్, బాబ్జీ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా హోప్ ఫర్ చేంజ్ సంస్థ నిత్యాన్నదానం, మొక్కలు నాటడం, రక్తదానం చేయడం వంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, సంస్థ మున్ముందు చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం కూడా అందిస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు వెంకీ, చంటి, వీరబాబు, సుధీర్, కుమారి, చిన్న, మాతరాజు, అనిత, యాజ్ఞేష్, విదిత్వ తదితరులు పాల్గొన్నారు. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సుమారు 60-70 మంది రిక్షా కార్మికులకు కరోనా నిమిత్తం ఉచితంగా రేషను మరియు కిరాణా సామాన్లు ఇవ్వడం జరుగుతుంది. బియ్యం మరియు కిరాణా సామాన్లు దీనికి సంబంధించి ప్రవీణ్ చక్రవర్తి గారు కూడా కొద్దిపాటి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇదే హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ వారు సుమారు 4 సంవత్సరాలు బట్టి కూడా సొసైటీకి సంబంధించి రక్తదానాలు కానీ ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమంలో నన్ను కానీ మా తోటి మా సోదరుడైనటువంటి దుగ్గన బాబ్జీ గారిని కూడా మమ్మల్ని పెట్టి మొత్తం అంతా ఖర్చు వాళ్ళది అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎదరిపెట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆ భగవంతుడి వాళ్ళకి వారితో మరిన్ని ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనేసి హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వారిని సౌజన్యంగా కోరుకుంటున్నాను. సంస్థలు ఉన్నాయి కానీ ఈ కళ్యాణ చక్రవర్తి గారు అన్న వ్యక్తి మన కార్మిక సంఘాలు కూడా నిజమైన కార్మిక సంఘం మన రిక్షా కార్మికులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రిక్షాల్లో ఎన్నో లక్షల మంది, ఎన్నో వేల మంది స్టూడెంట్స్ వెళ్ళి ఇవాళ ఆఫీసులు అయిన గంట ఆ రిక్షా కార్మికులకే తగ్గింది అది. కానీ వాళ్ళని గుర్తించి కళ్యాణ చక్రవర్తి గారు మరి వాళ్ళందరినీ ఎక్కడ ఏరాడో కానీ మరి వాళ్ళందరినీ ఈరోజు వాళ్ళందరినీ చూస్తుంటే మా తండ్రులకి మేము ఇచ్చినట్టు మేము ఆనందించుకుంటూ ఈ ప్రోగ్రామ్కి జయప్రదం చేసినందుకు మరి ఒకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ సమయంలో పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సంస్థ ఒక నిర్ణయం తీసుకొని 300 మందికి నిత్యావసరాలు ఇవ్వడానికి కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 200 మందికి నిత్యావసరాలు అందించడం జరిగింది. ఈరోజు రిక్షా కూలీలకి 70 మందికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించిన ప్రవీణ్ చక్రవర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ.